काकीनाडा जिला पिठापुरम यू कोत्तपल्ली मंडलम अमीनाबाद ग्रामंलो ई रोजु एन्नो संक्षेम पधकालतो जीवनाधारान्नि कल्पिंचिन मुख्यमंत्री जगन मोहन रेड्डिनी पदि कालाल पाटु मुख्यमंत्रिगाने उंचुतामनि प्रजलंता मुक्त कंठंतो चेप्तुन्नारनि इटुवंटि मुख्यमंत्री उंडडं राष्ट्रानिकि एंतो अदृष्टमनि पिठापुरम एम्मेल्ये पेन्नेम दोर्बाबु पेर्कोन्नारु। अमीनाबाद गड़प गड़पक मन प्रभुत्वं कार्यक्रम एमएलए पेंडेम दोरबाबु आध्वर्यंलो जरिगिंदी। पार्टी नायकुलु सचिवालय सिब्बंदी वालंटीर्लतो कलिसी एमएलए दोरबाबु इंटिंटिकी वेल्ली जगन मोहन रेड्डी मूडेल्ल पालनलो कुटुंबं मोत्तं पोंदिन लब्धिनि तेलियजेप्तू करपत्रालु अंदिंचारु। मुख्यमंत्री जगन मोहन रेड्डी चेपडुतुन्न संक्षेम अभिवृद्धि कार्यक्रमालनु विवरिंचारु। ई कार्यक्रमंलो ग्राम सर्पंच नक्का मणिकंठबाबु एंपीपी कार्य सुधा श्रीनिवासराव वैएसआर मंडल अध्यक्षुलु आनाल सुदर्शन తదితరులు పాల్గొన్నారు। ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మన స్థానిక సర్పంచ్ గారు మనకంట గారు అలాగే ఎంపీపీ కార్య సోదా శ్రీనివాస గారు ఇంకా సుదర్శన గారు వైఎస్ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు గారు రమేష్ గారు ఈ గ్రామ ఉపాధ్యాయ హేమంత్ గారు ఎండివో గారు అధికారులు అందరూ కూడా నాయకులు అందరం కూడా ఈ రోజున జయబాబు గారు సర్పంచ్ గారు అందరం కూడా ఈ రోజున ఈ గ్రామం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర ప్రతి మహిళ సోదరులు కూడా అందరూ కూడా చెప్పే మాట ఒకటి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలను కూడా తోసా తప్పకుండా నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ కూడా కొనియాడుతున్నటువంటి సందర్భం మేము గుర్తించాము। అలాగే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో పార్టీలు వచ్చినాయి కానీ ఏ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటని నిలబెట్టుకోనేటువంటి విధంగా వారి పాలన వంద తప్పించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టోని కూడా 95% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రతి ఇంటి ద్వారా చెప్పామాట। కానీ ఇంకా గ్రామాల్లో ప్రధానమైన సమస్యలు ఎప్పుడో నుంచో ఈ గ్రామంలో సైడ్ కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు అయితే ఆలప్ చేసాడన్న అన్నీ కూడా ఇవాళే చేయాలనే ప్రక్రియలో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర చెప్పే మాట ఏంటంటే మాకు డ్రైనేజ్ చేయండి చాలా జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుంది మాకు అన్నీ ఇస్తున్నారు మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ చేయండి అని చెప్పేసి ఎప్పటి నుంచి ఈయన సర్పంచ్ అయిన నుంచి మణికంఠ గారు కానీ అందరూ కూడా మా స్థానిక నాయకులు కానీ చెప్తా ఉన్నాం మాట వాస్తవం అయితే మేము ఇప్పుడు చూసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించిన గడప గడపే మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఇచ్చిన నేను ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా కిందకి చేరుతున్నా ఎలాగా చేరినా ఎవరన్నా అర్హత ఉండి రానటువంటి వారు ఎవరన్నా ఉంటే మీరు గుర్తించి వెంటనే అధికారులతో ఆ పని చేయించమని గౌరవ ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది। అందులో భాగంగానే ఎక్కడైనా అత్యవసరమైన డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్డు కానీ ఏదైనా అవసరమైతే కూడా దాన్ని కూడా వెంటనే వారికి శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించే విధంగా ముందుకెళ్ళండి అని చెప్పి మాకు కొంత గ్రాంట్ కూడా ఇచ్చి ముందుకు పంపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా మా పిఠాపురం నియోజకవర్గ నాయకుల తరపున ప్రజల తరపున కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా ఆలోచన చేయలే సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన దగ్గరుండి ప్రతిదీ నియోజకవర్గాన్ని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ఈ రకంగా వారి సమస్యల్ని మీరు గుర్తించండి ఆ సమస్యలను క్లియర్ చేయండి అనే ముఖ్యమంత్రి ఏనాడో పుణ్యం చేసుకుంటూ ఇటువంటి ముఖ్యమంత్రులు వస్తారు అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। ఎంచేతంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మా సర్పంచులు కానీ మా నాయకులు కానీ మేము శాసనసభ్యుడు కానీ నేను కానీ మేము గ్రామాల్లోకి వెళ్తుంటే మాకు అఖండమైన స్వాగతం చెప్పి ప్రతి ఒక్కరు కూడా జై జగన్ అనే నినాదాలతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానానికి నిజంగా మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం। ఇంతలాగా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క మన్ననలు పొందాడా ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఇంత పేరు ప్రఖ్యాతులు ఇంత ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నాడు అంటే నిజంగా ఆయన చేసిన పాలన అని చెప్పేసి తెలియజేస్తాం।